హిస్టాలజీ అండ్ అనాటోమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వాటి యొక్క చాప్టర్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డార్సీ వెంట్రల్ లీఫ్ అనే ఒక ఎస్సేలో టెర్మినాలజీ వర్డ్స్ అన్ని మనం నేర్చుకుందాం. అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ ఇంటర్నల్స్ అంటే ఏంటి? సిట్యుయేటెడ్ ఇన్సైడ్, లోపల ఉండడం ఇంటర్నల్ అంటారు. స్ట్రక్చర్ అంటే ఏంటి? నిర్మాణ పద్ధతిని స్ట్రక్చర్ అంటారు. డార్సీ వెంట్రల్ లీఫ్ అంటే ఏంటి? లీవ్స్ విత్ డిస్టింక్ట్, అంటే డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, లీవ్స్ విత్ డిఫరెంట్ అప్పర్ అండ్ లోవర్ సర్ఫేసెస్, దాన్ని డార్సీ వెంట్రల్ లీఫ్ అంటారు. లీవ్స్ కి అప్పర్ అండ్ లోవర్ సర్ఫేస్, డిఫరెంట్ అప్పర్ అండ్ లోవర్ సర్ఫేసెస్ ని డార్సీ వెంట్రల్ లీఫ్ అని అంటారు. డార్సీ వెంట్రల్ అంటే ఏంటి? ఆఫ్ ఎ లీఫ్ ఆర్ అదర్ ప్లాంట్ ఆఫ్ ఎ ప్లాంట్, లీఫ్ గానీ అదర్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ డార్సీ వెంట్రల్ అంటారు. సో హ్యావింగ్ లీఫ్ గానీ అదర్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ గానీ హ్యావింగ్ డిసిమిలర్ ఆర్ డార్సల్, డిసిమిలర్ డార్సల్ అండ్ వెంట్రల్ సర్ఫేసెస్, అంటే డిసిమిలర్ అంటే ఒకే పోలికతో లేకుండా ఉండే ఒక డార్సల్ అండ్ వెంట్రల్ సర్ఫేసెస్ ని డార్సీ వెంట్రల్ అంటారు. ఓకేనమ్మా. డైకాట్, డైకాట్ అంటే ఏంటి? ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ విత్ టూ ఎంబ్రియోనిక్ లీవ్స్. ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, దీనికి దేంతో కలిగి ఉంటుంది? టూ ఎంబ్రియోనిక్ లీవ్స్ తో కలిగి ఉంటుంది, అది డైకాట్. ఎపిడెర్మిస్ అంటే, ఎపిడెర్మిస్ అంటే ఇండో డెర్మిస్ అంటే లోపల, ఎపిడెర్మిస్ అంటే ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్, స్కిన్ కి ఔటర్ మోస్ట్ లేయర్ ఏమంటారు? ఎపిడెర్మిస్ అంటారు. ఆన్ ది బాడీ. నెక్స్ట్ మెసోఫైల్ అంటే మిడిల్ సెల్ లేయర్ ఆఫ్ ది లీఫ్, ఒక మిడిల్ సెల్ లేయర్ ని మెసోఫైల్ అంటారు. సో ఇది క్లోరోప్లాస్ట్ ని కలిగి ఉంటుంది. కన్సిస్ట్ అంటే కలిగి ఉండడం. అప్పర్ సర్ఫేస్ అంటే ఎగువ పరిమితం, అంటే ఉపరితల అంటే పై భాగం, అప్పర్ సర్ఫేస్. నెక్స్ట్ సింగిల్ లేయర్డ్ అంటే ఏంటి? సింగిల్ లేయర్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్స్ కానీ మెటీరియల్ కానీ సింగిల్ లేయర్ కానీ సింగిల్ లేయర్ అంటారు. రెక్టాంగులర్ ఏంటంటే ఓవర్ సైజ్డ్, కాంపాక్ట్లీ అంటే డెన్స్లీ గట్టిగా అని, ఓకే దట్టంగా అని. సెల్స్ అంటే కణాలు. ఎపిడెర్మిల్, ఎపిడెర్మిల్ హెయిర్స్ అంటే ఏంటి? హెయిర్ లైక్ స్ట్రక్చర్ తో ఉంటుంది. గ్రో ఆన్ ప్లాంట్ స్టెమ్ ఆన్ లీవ్స్, ప్లాంట్ స్టెమ్ మీద కానీ లేదా ప్లాంట్ లీవ్స్ మీద కానీ గ్రో అవుతుంది, దాని ఒక స్ట్రక్చర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ తో గ్రో అవుతుంది. థిక్ క్యూటిల్, క్యూటికల్ అంటే తెలుసా? ఇది ఒక వ్యాక్సీ కోటింగ్, వ్యాక్సీ అంటే మైనపు, మైనపు కోటింగ్ తో ఉన్న ప్లాంట్స్ దట్ హెల్ప్స్ ప్రివెంట్స్, అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ప్రివెంట్ వాటర్. సో వాటర్ వాటర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది. సో వాటర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. టొమాటో అంటే టైనీ పోర్స్, చిన్న పోర్స్, లీవ్స్ లో చిన్న పోర్స్ టొమాటో అంటారు. ట్రాన్స్పిరేషన్ అంటే ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ రిలీజ్ వాటర్ వేపర్, ప్రాసెస్ అనమాట, ఒక నిర్మాణం, ఒక పద్ధతి. ప్లాంట్స్ రిలీజ్, ప్లాంట్స్ అనేది వాటర్ వేపర్ రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేస్తుంది దీంట్లోకి, అట్మాస్ఫియర్ లోకి వాటర్ వేపర్ ని ప్లాంట్స్ రిలీజ్ చేస్తుంది. సో దేని ద్వారా? లీవ్స్ ద్వారా. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఇన్నర్ టిష్యూస్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్. గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి పనిచేస్తుంది, పనిచేస్తుంది టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అంటే పనితీరు, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి పనిచేస్తుంది ఇన్నర్ టిష్యూస్ అంటారు. నెక్స్ట్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఎలాంటి గ్యాస్? ఓటీ అండ్ సిఓ టూ ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో లివింగ్ థింగ్స్ మధ్యన, ఎన్విరాన్మెంట్ మధ్యన ఓటీ అండ్ సిఓ టూ ఎక్స్చేంజ్ చేసేదాన్ని గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటారు. మెసోఫైల్ టిష్యూ అంటే మిడిల్ లేయర్ ఆఫ్ లీఫ్, లీఫ్ ఒక మిడిల్ లేయర్, క్లోరోప్లాస్ట్ ని కలుగుతుంది, కంటైనింగ్ అంటే కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్యాలిసేడ్ ప్యారెన్కైమా అంటే, అంటే అర్థం ఏమి తెలుసమ్మా? చాలా ఈజీగా రాస్తాను, ప్రతిదీ కూడా మీకు ఈజీగా రాస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. అప్పర్ లీఫ్, ఒక అప్పర్ లీఫ్, అప్పర్ లీఫ్ ఆఫ్ గ్రౌండ్ టిష్యూ ఇన్ లీఫ్. స్పాంజీ ప్యారెన్కైమా అంటే లోవర్ హాఫ్, ఇది ఇందాక అప్పర్ అప్పర్ కదా, ఇది కిందది. సో అప్పర్ లీఫ్ ని ప్యాలసిడ్ ప్యారెన్కైమా అంటారు. లోవర్ హాఫ్ ఆఫ్ ది థిక్నెస్, లోవర్ హాఫ్ ఆఫ్ ది లీఫ్ ని స్పాంజీ ప్యారెన్కైమా అంటారు. లోవర్ హాఫ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది లీఫ్, ఒక థిక్నెస్, లోవర్ హాఫ్ కింద భాగం. సో ఇది ఏది తెలుసా? కన్సిస్ట్ చేస్తుంది లూజ్లీ అరేంజ్ సెల్స్, ఫ్రీగా సెల్స్ ని అరేంజ్ చేస్తుంది. వెర్టికల్లీ అంటే లీవ్ కాదు స్ట్రైట్ గా. ఎలాంగేటెడ్ సెల్స్ అంటే అర్థం తెలుసమ్మా? లెంత్ ఇన్ ద షేప్ ఆఫ్ సెల్స్, షేప్ ఆఫ్ సెల్స్ హైట్ గా, పొడవుగా. ఎలాంగేటెడ్ అంటే పొడుగు చేసిన, హైట్ గా. లేయర్స్ అంటే పొరలు. లూజ్లీ అంటే విడదీయగల. ఓవల్ షేప్డ్ సెల్స్ అంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్స్ విత్ ఓవల్ షేప్డ్ న్యూక్లియస్, అదొక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్స్ అమ్మా. ఇలా ఏ షేప్ కలిగి ఉంటుంది? ఓవల్ షేప్డ్ న్యూక్లియస్ తో కలిగి ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి? గ్రీన్ ప్లాంట్ సెల్స్ కంటైన్ క్లోరోఫిల్. సో గ్రీన్ ప్లాంట్ సెల్స్ అమ్మ కంటైనింగ్ క్లోరోఫిల్, అదే క్లోరోప్లాస్ట్. ఫోటోసెన్సిస్ అంటే సూర్యశక్తిని రసాయన శక్తిగా మార్చే జీవన చర్యని ఫోటోసెన్సిస్ అని అంటారు. ఓకేనమ్మా. సెన్సిస్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయడం. వస్క్యులర్ బండల్స్ అంటే పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ వస్క్యులర్ ప్లాంట్స్, ఒక పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దేంట్లోకి? వస్క్యులర్ ప్లాంట్స్ లోకి. వస్క్యులర్ అంటే సర్క్యులేటరీ.
మిడ్ వెయిన్ రీజన్ అంటే వెయిన్ ఇన్ సెంటర్ సెంటర్ ఆఫ్ లీఫ్. సో సెంటర్ ఆఫ్ లీఫ్ లో వెయిన్, వెయిన్ అంటే ఏంటి, నరాలు. సో వెయిన్ ఇన్ సెంటర్ ఆఫ్ లీఫ్, దాన్నే మిడ్ వెయిన్ రీజన్ అంటారు. నెక్స్ట్ వెయిన్ అంటే ఏంటి, ట్యూబ్స్ విచ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ బాడీ టు యువర్ హార్ట్. సో ట్యూబ్స్ బ్లడ్ క్యారీ చేస్తుంది ఎక్కడ, ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీకి, సో అండ్ టు యువర్ హార్ట్ కి. నెక్స్ట్ కన్జాయింట్ అంటే కంబైనింగ్ ఆల్. కోలాటరల్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సైలమ్ అండ్ ఫ్లోయమ్ బండిల్స్ జాయింట్లీ. సో సైలమ్ అండ్ ఫ్లోయమ్ త్రీ రూట్స్ ఉపయోగించేవి, అరేంజ్మెంట్ ఆఫ్ సైలమ్ అండ్ ఫ్లోయమ్ బండిల్స్ జాయింట్ అరేంజ్మెంట్ చేస్తారు కోలాటరల్. బండల్ షీత్, బండల్ షీత్ అంటే ఏంటి, లేయర్ ఆఫ్ సెల్స్ ఇన్ ప్లైలమ్. జైలమ్ అంటే ఏంటి, ప్లాంట్స్ దట్ క్యారీస్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ రూట్స్. సో రూట్స్ నుంచి ప్లాంట్స్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ ని క్యారీ చేస్తారు, అదే జైలమ్. లైస్ అంటే ఏంటి, పొజిషన్. మరి ఫ్లోయమ్ అంటే ఏంటి, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ బార్క్. బార్క్ ఒక ఇన్నర్ లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ ని ఫ్లోయమ్ అంటారు. మినరల్ సాల్ట్స్ అంటే, మినరల్ సాల్ట్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఫుడ్ మెటీరియల్ అంటే టైప్స్ ఆఫ్ ఫుడ్ వి ఆబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ ఫుడ్స్ లో టైప్స్, సో అది అది ఎక్కడి నుంచి ఆబ్టైన్ చేస్తాం, మనం ఎక్కడి నుంచి పొందుతాం, ప్లాంట్స్ నుంచి మనం పొందుతాం. క్యూటికల్ అంటే ఏం తెలుసా, ఔటర్ కవరింగ్ లేయర్, ఔటర్ కవరింగ్ లేయర్ ని క్యూటికల్ అంటారు. ఎయిర్ ఛాంబర్